నా నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాలు, నా నడకలు అడవుల్లో నిర్భయంగా తిరిగే సింహాలు. నేను తుఫానుతో పోట్లాడతాను, మేఘాల సేనతో పోట్లాడతాను, నన్ను ఎదగనివ్వని వ్యక్తులతో పోరాడతాను, శక్తులతో పోట్లాడతాను. అమాయకుల్ని అసహాయాన్ని చిన్న భిన్నం చిత్రం చేస్తున్న శక్తులతోటి పోరాడతాను. నా ఉపాధి కోసం, నా ఉనికి కోసం పోరాడతాను. పోట్లాట నేను బతకడానికి పిలిచే ఊపిరి. ధర్మం కోసం జరిపే పోట్లాట పీల్చే ఊపిరి. జై జనసేన, జై ఆంధ్ర, జై భారత్. పోట్లాట చాలా కీలకమైనది. తెలుగు జాతికి పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపిన మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి శతకోటి వందనాలు. 56 రోజుల పాటు నిరాహార దీక్ష ద్వారా పోరాటం జరిపి అసువులు బాసి మనకు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి శతకోటి వందనాలు. మొదటిగా భారతీయుని, చివరిగా భారతీయుని అని చెప్పిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి శతకోటి వందనాలు. జనసేన ఈ పోరాటం గత కొన్ని సంవత్సరాలుగా, దాదాపు దశాబ్దంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాం. దేనికోసం పోరాటం చేస్తున్నాం? సరదాల కోసం కాదు, ఒక మార్పు కోసం. ఒక సరికొత్త ఎక్కడో పారిపోకుండా ఇక్కడే సమాజంలోనే ఉంటూ, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఉంటూ ఈ రోజున మనం సంపూర్ణంగా దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం మనకు పదవులు నివ్వలా ఓడిపోయినిచ్చేలా చేసింది, మన భీమవరంలో ఓడిపోయినిచ్చేలా చేసింది. కానీ భీమవరంలో నాకు ఎప్పుడు ఓటమి తెలియలేదు. నాకు ఈరోజు దాకా నేను ఓడిపోయాను అనుకోలే. నిజంగా మనం ఓడిపోయినుంటే ఈరోజు ఇలా ఉండేది కాదు ఈ సభ. మనకి ఓటమి గెలుపు ఉండవు, ప్రయాణమే ఉంటుంది. గత దశాబ్దంగా జనసేన ఎందుకు పోరాటం చేస్తుంది? ప్రజా సమస్యల కోసం, ప్రజల్లో జీవితాల మార్పు కోసం, భద్రత కోసం, ఉపాధి కోసం, వీటి మీద పోరాటాలు చేస్తాం. ఒక చిన్న గింజ కూడా అంగుళం భూమిలో పాతి పెడితే అది భూమి పొరలను చీల్చుకొని 2 ఆకులు సూర్యుడికి కృతజ్ఞతగా జోడించి ఇలా వచ్చి 2 చేతులు పైకొచ్చి 2 ఆకులు బయటకు వచ్చి దానికి కూడా ఒక పోరాటం చేసి కానీ ఆ 2 ఆకులు బయటికి రావు. అలాగే ప్రతి దానికి పోరాటం తప్పదు, పోరాటం చేయక తప్పదు. చివరికి ఏ స్థాయిలో ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, పచ్చని చెట్లు కూడా మౌన పోరాటం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్తే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వెళ్తే పచ్చని చెట్లను కూడా కొట్టేస్తూ ఉన్నారు. చెట్లు కూడా రోధిస్తున్నాయి, మౌన పోరాటం చేస్తున్నాయి. అండ్ యూర్ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్కి, లవ్లీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.